ఓట్లు చీల్డం కాదు కానీ ఒక్కటి అన్ని, ఇప్పుడు ఉదాహరణకి జగన్ గారు కానీ టీడీపీ కానీ రెండు ఫ్యామిలీలు కానీ రెండు ఆ ఫ్యామిలీ రెండు పొలిటికల్ గ్రూపులు చెందేసి వెళ్తున్నారు. అన్లెస్ థర్డ్ ఆల్టర్నేట్ కమ్ న్యాయం జరగదు. దానివల్ల ఏమవుతుందంటే ఎవరైతే మాకు జరగలేదు మీ ఇద్దరికి చంద్రమౌళం కాకపోతే మనం వదిలేస్తారు అనేది బలవంతంగా లొంగ తీసుకుంటున్నారు ఇల్లు పెట్టి వాళ్ళందరూ మా వైపు చూస్తున్నారు. అంతలా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తులు వేల కోట్లు స్కామ్లు చేశారు. యాక్చువల్గా నాకు చాలా సంతోషంగా ఉంది, అట్లీస్ట్ నన్ను ఎక్నాలజ్ చేశారు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి రాజకీయాల్లో ఉన్నాడు, సాక్షి ఎక్నాలజీ, జగన్మోహన్ రెడ్డి గారు ఎక్నాలజ్ చేసినందుకు మనస్ఫూర్తిగా పత్రికాముఖంగా మీడియాముఖంగా వారికి నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే నేను మీలాగా కూర్చోబెట్టి నిజంగా మీరు ఎవరైతే భారతీయ జనతా పార్టీతో ఉన్నారో ఒకసారి ఆ ప్రధానమంత్రి మీ గురించి ఏం మాట్లాడారు, స్కామ్ ఆంధ్ర వచ్చేస్తని చెప్పారు. అదే ప్రధానమంత్రి నా గురించి మాట్లాడింది, నన్ను దేశభక్తులను. సో వాళ్ళ దానికి వాళ్ళ దానికి దానికి వాళ్ళు సమాధానం చెప్పుకోవాలి. అలాగే సమస్య ఏముంటుందంటే వైసీపీ నాయకులు చాలామందికి, నేను ఇందాక ఇంటర్వ్యూలో కూడా అయితే చెప్తా ఉన్నాను, వాళ్ళ సమస్య ఏంటంటే మీరు టీడీపీకి వ్యతిరేకం కదా మాతో కలవమంటారు, రకరకాల మెసేజ్లు పంపిస్తారు రకరకాల సోర్సెస్ నుంచి. నేనేంటంటే మీరు ఓకే ఇది 2 ఇయర్స్ బ్యాక్ రకరకాల మెసేజ్లు పంపిస్తే నేను ఒకటే చెప్పాను, ఓకే రైట్ నాకు టీడీపీ వాళ్ళు చేసిన తప్పులని మీరు అది చేస్తే అట్లీస్ట్ మీరు చట్టసభలకు వెళ్ళండి, అసెంబ్లీకి వెళ్ళండి, అసెంబ్లీకి వెళ్ళి మీరు అసెంబ్లీలో ఒత్తిడి పెట్టండి, మేము బయట మాట్లాడతాం. ఇది ఒక లెవెల్ గ్రౌండ్ వచ్చి ఒక అండర్స్టాండింగ్ ట్రస్ట్ క్వశ్చన్ పెరిగాక అప్పుడు చూద్దాం నిజంగా కలిసి పోటీ చేయాలి, ప్రజలకు ఆమోదయోగ్యం ఉంటే అప్పుడు చూద్దామంటే అసలు ఆయన అసెంబ్లీకి వెళ్ళకుండా కూర్చోబెట్టి ఎంతసేపు వాళ్ళ ఎజెండాలో నేను ఎందుకు ఫిట్ అవుతాను, మేము పీపుల్స్ ఎజెండాలో ఫిట్ అవుతాం కానీ ఇట్ ఇస్ నాట్ అబౌట్ వన్ పార్టీస్ ఎజెండా.